హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరో కోణం. నేను మీ ప్రసాద్. జగన్ పతనానికి అసలు కారణం ఇదేనా? ఈ వీడియో సాధారణ ప్రజలతో పాటు వైసీపీ వీరాభిమానులు ఉన్నారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి చాలామందికి మింగుడు పడని విషయంలాగా మిగిలిపోయింది. దానికి తగినట్టుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే, మనం అన్నీ చేశాము కానీ ఈ విధంగా ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. సరే, మీకు ఇప్పుడు చూపిస్తాను అది. నేను ఎవరో గుర్తుపెట్టారా? చూడండి, ఆ చేతి మీద వాతలో, ఆ దెబ్బలో, మనిషికి ఒంటి మీద షర్ట్ కూడా లేదు. చూడండి ఆ రింగు చేసిన చోటల్లో ఆ దెబ్బలు చూడండి, అవన్నీ ఘాట్లు. ఇవి పరిస్థితి. సో చూశారు కదా ఈ వీడియోలో ఉన్నది ఎవరండి? గుంటూరు మాజీ ఎంపీ అయినటువంటి గల్లా జయదేవ్ గారు. ఇది జరిగి కూడా 4 ఏళ్ళు అయింది కానీ అంతగా ఇది వెలుగులోకి రాలేదు. దానికి కారణం ఏమై ఉంటుందంటారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వీలైనంత వరకు బయటికి రాకుండానే ఉన్నాయి. మరి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటది? సాక్షాత్తు గుంటూరు ఎంపీగా చేసిన వ్యక్తిని ఆ విధంగా ఒంటి మీద బట్టలు లేకుండా హింస పెట్టారు ఆ పోలీసులు. అంటే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఏమీ లేవు, ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి మాత్రమే వార్తలకు వచ్చినప్పట్లో ఆయన చెప్పారు. సో అదేవిధంగా ఈ అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించిన అంశం ఉంది కదా, ఆయన ఇక్కడగా తెలంగాణలో ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అంటే అస్సల కారణాలు ఇవి. ఆ విధంగా హింస పెడితే ఏ రాజకీయ నాయకుడికైనా సరే లేదా ఏ వ్యాపారస్తుడికైనా సరే ఆ వ్యాపారం కానీ రాజకీయాలు కానీ కంటిన్యూ చేయాలని ఉంటుంది. పైగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓ పక్కన రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఎంపీనేగా అఫ్కోర్స్ సొంత పార్టీ ఎంపీ, తర్వాత రెబల్గా మారారు, తర్వాత గల్లా జయదేవ్ గారు. సో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. పైగా ఆయన కొంచెం వాక్చాతుర్యం గలవాడు, అఫ్కోర్స్ ఆయన అరెస్ట్ చేసిన అంశం కూడా అందరికీ తెలిసిందే. సో బహిరంగంగానే తీసుకువెళ్ళారు, ఆ తర్వాత ఆయన పైన 3rd degree ఉపయోగించారు. సో ఇంకా ఆయన అదృష్టవశాత్తు నేను ఇలా బయటపడ్డాను, కోర్టు నన్ను కాపాడింది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ఆ ఎపిసోడ్ని ప్రక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఎంపీ, పైగా ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావనకు వస్తుంది? ఎంపీలందరూ కూడా ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పార్లమెంట్లో. సో ఇదే గల్లా జయదేవ్ గారు ఉంటే ఇవాళ కేంద్ర మంత్రి ఆయన. సో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన వ్యక్తిని ఆ రకంగా హింస పెట్టి మరి దీని తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడంటే అసలు ఎవరికి ఏం తెలియదన్నట్లు. ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు కూడా తెలియదు ఆ విషయం ఇప్పటివరకు. సో అంత గోప్యంగా ఉంచారు. మరి ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత పరిపాలనలో ఇంకా మేము ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు అని అంటే దీనిని బట్టి ఏం చెప్పాలో మీరే చెప్పండి. పైగా ఒకసారి మీరు గుర్తు చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఫిలిం ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్ళారు కదా, అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అట్లాగే మహేష్ బాబు గారు వెళ్ళారు, నాగార్జున గారు వెళ్ళారు, ప్రభాసు వెళ్ళారు. సో మహేష్ బాబు గారు ప్రధానంగా అక్కడ వెళ్ళడానికి కారణం ఇదై ఉండొచ్చామో బహుశా. సో ఆ విధంగా కక్షపూరితంగా ప్రతిపక్ష నేతల పైన, సరే ఓడిపోయిన వాళ్ళపైన చేస్తున్నారో లేకపోతే నోటి దూలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూకుడుగా మాట్లాడే వాళ్ళపైన చేస్తున్నారంటే అనుకోవచ్చు. కానీ ఈ విధంగా ఆయన వ్యాపారం చేసుకుంటూ తన పదవిని అనుభవిస్తూ దానికి తగినట్టుగా ప్రజలకు సేవలు అందించారుగా, ఆ విధంగా చేయబట్టే కదా ఎదురుగాల్లో కూడా ఆయన గెలుపొందింది. మొన్న 2019లో వైసీపీ అంత గాలి పీచినా కానీ గుంటూరు ఎంపీగా గల్లా గారు గెలిచారుగా, అంత మంచి ఇమేజ్ ఉన్న క్యాండిడేట్ కదా. మరి అటువంటి వ్యక్తిని కూడా ఈ విధంగా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మరి ఇదే విధానంలో వాళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది కదా. మరి మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే ఈ నోటి దోల కావచ్చు లేకపోతే దూకుడు తత్వం కావచ్చు, ఆ మాట్లాడే విధానం కావచ్చు, వ్యక్తిత్వ హననం కావచ్చు, మరి వాళ్ళని ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన? కొన్ని చట్టపరంగానే అనుకుందాం,
ఈయన ఏమైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇంకేమైనా కానీ చేశారా? ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా చేశారా? సరే, ప్రజల సంగతి ప్రక్కన పెట్టండి, కనీసం అధికార పక్షానికి సంబంధించి ఎప్పుడైనా అనుచిత వ్యాఖ్యలు చేశారా? లేనిపోయినా ఏమైనా ఎలిగేషన్స్ చేశారా? అవేమీ లేవు కదా. అయినా సరే అటువంటి వ్యక్తి, ఆయనకి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి. సో ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మీ ఓటమికి కారణం ఇట్లాంటివి కాదా? ఇలాంటి ఒకటి కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరి దానికేం సమాధానం చెప్తారు? సో ఇవన్నీ కూడా కరెక్టే, మా నాయకుడు ఏం చేసినా కరెక్టే, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రైటే అని చెప్పేసి ఇంకా మీరు భావిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఎందుకంటే, సరే వేరే వాళ్ళు అంటే ఒక ఎత్తు, గల్లా జయదేవ్ గారు అంటే ఒక ఎత్తు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరి గురించి కూడా ఎలా పడితే అలా మాట్లాడరు కదా, అంత హుందాక వ్యవహరిస్తూ ఉంటారు. సో చివరికి ఇప్పుడు ఆయన రాజకీయాలను తప్పుకున్నారు, పోనీ ఇప్పటికైనా కానీ ఆయన ఎట్లా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి దానిపైన ఎక్కడైనా ఆయన స్పందించారా? అది ఆయన హుందాతనం. సో దీన్ని బట్టి ఇక మీరే అనలైజ్ చేసుకోండి, ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరు ఎట్లాంటి వ్యవహారంలో ఉంటారు, ఎవరి వ్యవహార శైలి ఎలాగుంటుంది, అదేవిధంగా ఎవరి పరిపాలన తీరు ఎట్లాగుంది, కక్షపూరితంగా ఉందా, ఇంకేమైనా విధానాలు ఉన్నాయా, ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధితో పనిచేశారా, నిజంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామనే ఉద్దేశం ఉందా, లేదు ఎక్కడికక్కడ నాయకుల్ని వ్యాపారస్తులు తొక్కేసి మాకు ఓటాలు కావాలి లేకపోతే మీరు రాష్ట్రాన్ని వదిలేయండి అనే పరిస్థితులు కావాలా, ఇది మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి అసలు కారణం ఇదేనని అదనపడిన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.